కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో స్థానిక మున్సిపల్ ఆవరణంలో కమిషనర్ రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మున్సిపల్ సిబ్బందికి 74వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను అర్పించి మనకు స్వాతంత్ర్యం తెచ్చారని, బ్రిటిష్ పరిపాలన అణగుద్రొక్కి జాతీయ పతాకాన్ని ఎగురవేశారని తెలియజేశారు. వారి త్యాగ ఫలితమే నేడు స్వాతంత్రంగా జీవిస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బందికి, సచివాలయం సిబ్బందికి కష్టపడి తమ విధులు నిర్వహించిన ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈఈ వెంకటేశ్వరులు, మెప్మా పిఓ మోహన్, ఏఈ ప్రవీణ్, వాలంటీర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. పాలకులు అనేక ఇబ్బందులు మనము బానిసలుగా చేయడం వల్ల ఆ రోజున ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల మనంతా మన పూర్వీకులు ఫైట్ చేసి ఎంతో మంది ప్రాణాలు రక్షించి వాళ్ళ త్యాగాల వల్ల మనకు స్వతంత్రం వచ్చింది. ఈరోజు మన స్వేచ్ఛగా మన హక్కుల గురించి కానీ మన గురించి కానీ ఈరోజు హ్యాపీగా ఉన్నామంటే ఎంతో మంది ప్రాణ త్యాగం చేయడం వల్ల ఈరోజు ఈ విధంగా ఉన్నాము. కాబట్టి మనకు గవర్నమెంట్ స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక సిస్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకు లాస్ట్ ఇయర్ ఈ సచివాలయ వ్యవస్థ కానీ మన వాగించే వ్యవస్థ కానీ ఇవ్వడం వల్ల చాలామందికి గవర్నమెంట్ సర్వీసులో రావడానికి అవకాశం ఏర్పాటు చేయబడింది. ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకొని సక్రమంగా మీ విధి నిర్వహణలో అందరికీ పబ్లిక్కి ఏ విధంగా మనం సర్వీస్ చేయగలమో ఆ విధంగా వాళ్ళకు సర్వీస్ చేసేసి మనం గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ప్రతి నిధిపేదకు ఎవరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ మనం సర్వ్ చేస్తూ ఈ విద్యుత్ ధర్మాన్ని సక్రమంగా నిర్వహిస్తూ మనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. ఈ సంవత్సరం